సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సతీష్ కుమార్ అని మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ప్రైమ్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మీకు వచ్చేసి రియల్మీ అనేది మరొక ఎంట్రీ లెవెల్ మొబైల్ని అయితే లాంచ్ చేయబోతుంది రియల్మీ C15 పేరుతో. సో ఈ యొక్క మొబైల్ని మనకు రియల్మీ అనేది ఇండోనేషియాలో అయితే లాంచ్ చేయడం జరిగింది. ఈ వీడియోలో మీకు రియల్మీ C15 మొబైల్ సంబంధించిన స్పెక్స్ ఫుల్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. అదేవిధంగా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వీడియో కింద కనిపిస్తున్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అని ప్రెస్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, తాజాగా రియల్మీ అనేది ఒక బడ్జెట్ ఎంట్రీ లెవెల్ మొబైల్ని అయితే లాంచ్ చేయడం జరిగింది రియల్మీ C11ని. సో ఈ మొబైల్ని మన ఇండియాలో 7500 రూపాయలకి అయితే లాంచ్ చేయడం జరిగింది. సో ఇదే సిరీస్లో మనకు ఒక మొబైల్ని రియల్మీ అయితే లాంచ్ చేయబోతుంది రియల్మీ C15 పేరుతో. ఈ యొక్క మొబైల్ని ఆల్రెడీ మనకు ఇండోనేషియాలో అయితే లాంచ్ చేయడం జరిగింది, అక్కడ 10,000 రూపాయల బడ్జెట్లో. సో ఈ యొక్క మొబైల్ సంబంధించి స్పెక్స్ పరంగా చూస్తే ఈ యొక్క మొబైల్ని మన ఇండియాలో నాజో సిరీస్లో అయితే తీసుకురావచ్చు. నాజో 10Bగా లేదంటే నాజో 11Aగా ఈ యొక్క మొబైల్ని అయితే తీసుకురావచ్చు. సో ఈ యొక్క రియల్మీ C15 మొబైల్ సంబంధించిన స్పెక్స్ గురించి మాట్లాడితే 6.5 ఇంచెస్ HD+ డిస్ప్లేని యూజ్ చేయడం జరిగింది. సో ఫ్రంట్ వచ్చేసి మనకు మినీ డ్రాప్ నాచ్ ఉంటుంది. మినీ డ్రాప్ నాచ్లో మనకు 8MP కెమెరా అయితే యూజ్ చేయడం జరిగింది. బ్యాక్ సైడ్ క్వాడ్ కెమెరా సెటప్లో మనకు ఏదైతే రియల్మీ C11 మొబైల్ సంబంధించిన క్వాడ్ కెమెరా మాడ్యూల్ ఏదైతే ఉందో, సో అదే క్వాడ్ కెమెరా మాడ్యూల్తో ఈ మొబైల్ అయితే రావడం జరుగుతుంది. రియల్మీ సిలో మనకు 2 కెమెరాలు అయితే బ్యాక్ సైడ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో మనకు 4 కెమెరాలు అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో మెయిన్ కెమెరా వచ్చేసి 13MP మెయిన్ కెమెరా, 8MP అల్ట్రా వైడ్ యాంగిల్, 2MP మ్యాక్రో, 2MP డెప్త్ సెన్సార్ అయితే ఇందులో ఇవ్వడం జరిగింది. ఇక ఫ్రంట్ వచ్చేసి మనకు ఆల్రెడీ నేను చెప్పినట్లు 8MP సెల్ఫీ కెమెరా అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ మొబైల్ సంబంధించి ప్రాసెసర్ గురించి మాట్లాడదాం. సో ఏ మొబైల్కైనా మనకు ప్రాసెసర్ అనేది ముఖ్యం. ఇందులో మనకు ఏదైతే రియల్మీ C11లో యూజ్ చేసిన ప్రాసెసర్ ఏదైతే ఉందో అదే ప్రాసెసర్ని మనకు ఇందులో యూజ్ చేయడం జరిగింది. మీడియాటెక్ హీలియో G35 ప్రాసెసర్ని అయితే యూజ్ చేయడం జరిగింది. ఇందులో బ్యాటరీ విషయం గురించి మాట్లాడితే ఇందులో మనకు 6000mAh బ్యాటరీని అయితే యూజ్ చేయడం జరిగింది. సో ఫస్ట్ టైం మనకు రియల్మీ ఫోన్స్లో 6000mAh బ్యాటరీ కలిగిన మొబైల్ని లాంచ్ చేయడం రియల్మీ అనేది. సో ఈ యొక్క 6000mAh బ్యాటరీ మనకు 18W ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఈ మొబైల్ అయితే సపోర్ట్ చేస్తుంది. మైక్రో USB పోర్ట్తో రావడం జరుగుతుంది. టైప్ సి పోర్ట్ అయితే ఈ యొక్క మొబైల్ అయితే రాదు. సో ఈ యొక్క మొబైల్ సంబంధించి మనం కలర్స్ విషయం గురించి మాట్లాడితే ఇందులో మనకు 2 కలర్స్ ఉంటాయి, ఒకటి వైటు, అదేవిధంగా రెండవది వచ్చేసి బ్లూ కలర్. 2 కలర్స్తో ఈ యొక్క మొబైల్ అయితే లాంచ్ చేయడం జరుగుతుంది. ఇందులో మనకు 3BB స్టార్ట్ అయితే ఉంటుంది. ఒకే టైంలో 2 సిమ్స్ని ఒక మెమరీ కార్డుని అయితే ఇందులో ఇచ్చేయచ్చు. మెమరీ కార్డుని ఇచ్చేసి మనం 256GB వరకు మెమరీని అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ర్యామ్ వేరియంట్ వచ్చేసి మనకు 3GB 4GB రెండు ర్యామ్ వేరియంట్స్ అయితే ఇందులో ఉంటాయి. ఒక మొబైల్ సంబంధించి సెక్యూరిటీ పర్పస్ కోసం మనకు బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ని అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క మొబైల్లో మనకు ఫేస్ అన్లాకింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది. ఈ యొక్క మొబైల్ సంబంధించి వేరియంట్స్ గురించి మాట్లాడితే 3GB+32GB, అదేవిధంగా 4GB+64GB, అదేవిధంగా 4GB+128GB. సో 3 వేరియంట్స్తో ఈ యొక్క మొబైల్ అయితే రావడం జరుగుతుంది. ఈ యొక్క మొబైల్ సంబంధించి ప్రైస్ విషయం గురించి మాట్లాడితే నేను ఇప్పుడు చెప్పే ప్రైజెస్ అనేది మనకు ఇండోనేషియాలో రియల్మీ లాంచ్ చేసిన ప్రైజెస్. బేస్ వేరియంట్ వచ్చేసి మనకు 3GB+32GB వేరియంట్ని మనకు అక్కడ 10,300 రూపాయలకి అయితే లాంచ్ చేయడం జరిగింది. ఇక 4GB+64GB వేరియంట్ ప్రైస్ వచ్చేసి మనకు 11,300 రూపాయలకి అయితే లాంచ్ చేయడం జరిగింది. ఇక 4GB+128GB వేరియంట్ని మనకు 12,300 రూపాయలకి అయితే అక్కడ లాంచ్ అయితే చేయడం జరిగింది. ఇదే స్పెక్స్తో మనకు మొబైల్ అయితే ఇండియాలో అయితే లాంచ్ చేస్తారు. ఇక ప్రైజెస్ గురించి మాట్లాడితే మనకు ఇండోనేషియా ప్రైస్తో పోల్చుకుంటే మన ఇండియాలో రియల్మీ C15 ప్రైస్ అనేది మనకు కొద్దిగా తక్కువ అయితే ఉంటుంది. మేబీ నేను ఎక్స్పెక్ట్ చేసే ప్రకారం వచ్చేసి 3GB+32GB, అదేవిధంగా 4GB+64GB ఈ రెండు వేరియంట్స్ని మనం ఇండియాలో తీసుకురావచ్చు. సో నా ఎక్స్పెక్టెడ్ ప్రైస్ వచ్చేసి మనకు 8500కి ఒక మొబైల్ని లాంచ్ చేయొచ్చు. అదేవిధంగా 9500కి 4GB+64GB ఈ యొక్క ర్యామ్ వేరియంట్ని అయితే మన ఇండియాలో లాంచ్ చేసే అవకాశం అయితే ఉంది. సో ఫ్రెండ్స్, ఇది రియల్మీ C15 మొబైల్ సంబంధించిన స్పెక్స్ ఫుల్ డీటెయిల్స్. ఈ యొక్క ప్రైజెస్ అనేది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో ఇంతలో లాంచ్ చేయొచ్చు అనేది. సో అఫీషియల్గా
ప్రైజెస్ తెలిసిన తర్వాత నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఆ యొక్క ప్రైజెస్ని అయితే మెన్షన్ అయితే చేస్తాను. సో అదేవిధంగా ఆ యొక్క మొబైల్ని కొనొచ్చా లేదా అనేది కూడా వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వీడియో కింద కనిపిస్తున్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి థ్యాంక్స్ అలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.